కి పిల్ల సబ్బు బిళ్ళ అగ్గి పుల్ల కాదేది కవిత కనర్హం అనేది శ్రీశ్రీ గారి మాట అయితే ఇదే పాయింట్ ఇప్పుడు కార్పొరేట్ స్కూళ్ళు కార్పొరేట్ కళాశాలలకు మాత్రం బాగా వర్తిస్తుంది టాయిలెట్ దగ్గర నుండి భోజనశాల వరకు దేని నుండైనా సంపాదించడం అలవాటైంది పుస్తకాలు పెన్నులు ప్రతిదీ వాళ్ళ దగ్గర కొనాల్సిందే అదేదో కొ ఈ కార్పొరేట్ ఆసుపత్రుల సరహాలో వాళ్ళు రాసే మందులు అక్కడే కొనాలి ఇందులో తినాలి అందులో తినాలి ఇందులో రాసుకోవాలి అందులో అట్లాగే కార్పొరేట్ స్కూల్స్ దోపిడీ కూడా అక్కడ చివరికి వీళ్ళు వేసుకునే బట్టల దగ్గర నుంచి తలకాయలకి క్లిప్పుల దగ్గర నుంచి టైలు దగ్గర నుంచి ప్రతిదీ వాళ్ళ దగ్గర కొనాలి వాడు స్కూల్ నడుపుతున్నాడో లేకపోతే షాపు నడుపుతున్నాడో ఇండస్ట్రీ నడుపుతున్నాడో వాడికి అర్థం కాదు ఇప్పటికే పుస్తకాల దగ్గర నుంచి పెన్నుల దగ్గర నుంచి క్యారేజీ బాక్సుల దగ్గర నుంచి అన్నిట్లో దోచుకుంటున్నాడు ఇప్పుడు సరికొత్తదైనటువంటిది దేశ రాజధాని పేరుతో ఉన్నటువంటి పబ్లిక్ స్కూల్ అంటే మాస్కులు మూడు కొనుక్కోవాలట ఒక్కొక్క మాస్క్ కాస్ట్ ఎంత అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ పీస్ అండ్ ఈచ్ స్టూడెంట్ టు బై త్రీ పీసెస్ ఇది ఓ మాస్క్ ఒక్కొక్క మాస్క్ ఐదు వందల రూపాయలు పెట్టి కొనాలంట ఒక ఎన్ నైంటీ ఫైవ్ తరహా మాస్కులు సర్జికల్ షోరూంలో తీసుకుంటేనే రెండు వందల యాభై రూపాయలు ఉంటుంది అలాంటిది వీళ్ళ దగ్గర ఐదు వందల రూపాయలు అంటే మాస్కులలో కూడా డబ్బులు దోచుకోవటం మాస్కులలో కూడా సంపాదించుకోవడదు దాని మీద స్టిక్కర్ వేస్తారు ఇలా కంపెనీస్ ఏంది రే వేసుకుంటే ఏమన్నా వాళ్ళు ఇది ఉంటుందా గాలి కూడా అడిసావు మళ్ళీ అదేమన్నా స్పెషల్గా తయారు చేయించారంటే ఏం స్పెషల్ ఈవేళ ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కావట్లేదు ఓ పక్కన మామూలు మాస్క్ వేసుకుంటేనే గాలి ఆడక ఊపిరి ఆడక చేస్తున్నారు పైన దీనివల్ల ఏ శ్వాసకోశ వ్యాధులు వస్తే అర్థం కావట్లేదు ఎందుకంటే ఇక్కడ ప్యూరిఫైడ్ ఆక్సిజన్ మనం మట్టిలో తిరిగాం మట్టిలో పెరిగాం మట్టిలో బ్రతికాం కాబట్టినే మన దగ్గర రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉండి వైరస్ తొందరగా మనల్ని దంపట్లేదు ప్రపంచం అంతా ఆరు శాతం దాకా మరణాల రేటు ఉంటే భారతదేశంలో మరణాల రేటు రెండు రెండున్నర శాతం ఎందుకు ఉందంటే మనలో ఉన్నటువంటి సహజ సిద్ధమైనటువంటి రోగ నిరోధక శక్తి అని చెప్పే రోజులలో ఈ గాలిని పిలుచుకు సరే ఎదుటి వాళ్ళ నుంచి తుపర్ల ద్వారా వస్తుంది లేకపోతే వివిధ రూపాయలు వస్తుంది అనేది మాస్కులు మెయింటైన్ చేయమంటే తప్పేం లేదు కానీ దాంట్లో ఈ రేట్లలో దోచుకోవాలనుకునేటువంటి తత్వం దాన్ని కూడా గాలి కూడా సరిగ్గా పిలుచుకోవడానికి ఉపయోగం లేనటువంటి వాటిని పెట్టి ఇంకెన్ని ఇంకే కోణాల్లో రేపు పొద్దున ఉన్న ఇంకో రెండు రోజులు పోతే ఇప్పటికే ఆన్లైన్ క్లాసెస్ అట అనేక స్కూళ్ళు కాలేజీలు చేసేసినాయి పోనీ సరే ఏ టెన్త్ క్లాస్ వాళ్ళకో చేరు సెవెంత్ సిక్స్త్ క్లాసులు నైన్త్ క్లాస్ వాళ్ళకు కూడా ఆన్లైన్ క్లాస్ అండి గవర్నమెంట్ అఫీషియల్గా ఆగస్టులో పెడతానంటే వీళ్ళు ఇప్పటి నుంచినే జూన్ నుంచినే బిగిన్ చేసేసారు ఏంది అంటే వీళ్ళకి ఆన్లైన్లో క్లాస్ చెప్తారు ఆన్లైన్లోనే డబ్బులు తీసుకుంటారు టీచర్లకు మాత్రం జీతాలు ఎగ్గొడతానే ఉంటుంటారు సగం మందికి ఇదో విచిత్రమైనటువంటి వ్యవహార శైలితో కూడినటువంటి దోపిడీలో ఇదో కొత్త కోణం